पीआरसी आईआर ताजा समाचारम उद्योगुलकु केसीआर वरालु वच्चे वारं संघालतो भेटी अप्पुडे प्रकटन चेसे अवकाशं एजेंडालो समस्यलु बदिलीलु सीपीएस एन्निकल समयंलो मच्चिक चेसुकुने प्लान त्वरलो असेंब्ली एन्निकलु रानुन्नायि मल्ली अधिकारंलोकि वच्चेंदुकु सीएम केसीआर व्यूहालु रचिस्तुन्नारु అన్ని వర్గాలను సంతృప్తి పరిచేలా వరాలు ప్రకటిస్తూ ఎలక్షన్లో లబ్ధి పొందేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పటికే తమపై గుర్రుగా ఉన్న ఎంప్లాయీస్ సమస్యలు తీర్చేందుకు వచ్చే వారం ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో భేటీ కానున్నారు. పెండింగ్లో ఉన్న పీఆర్సీ ఐఆర్ తదితర అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. ఇంతకాలం ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులకు ముఖ్యమంత్రి కేసీఆర్ కనీసం అపాయింట్మెంట్ ఇవ్వలేదు. వారిని ప్రగతి భవన్ దరిదాపుల్లోనూ రానివ్వలేదు. సీఎంను కలిసేందుకు సంఘాల నాయకులు ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా లాభం లేకుండా పోయింది. చివరకు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మెమోరాండం ఇవ్వడానికి వీలు చిక్కింది. కానీ పొలిటికల్ అంశాలపైనే సీఎం ఇటీవల ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తూ ఉన్నారు. తాజాగా ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా రిలీజ్ చేయడంతో ఇప్పుడు మిగిలిన వాటిపై ముఖ్యమంత్రి ఫోకస్ పెట్టారు. అందులో భాగంగానే ఉద్యోగ సంఘాల ప్రతినిధులను స్వయంగా పిలిచి చర్చించాలని అనుకుంటున్నారు. పిలుపు వస్తుందని అంచనా. వాస్తవానికి 2 వారాల క్రితమే సీఎం నుంచి పిలుపు వస్తుందని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు భావించారు. చాలా కాలంగా వారు ఎదుర్కొంటున్న సమస్యలు సీఎం దగ్గర ఏకరువు పెట్టి పరిష్కారం పొందాలని ఎంప్లాయీస్ ఆశించారు. కానీ సాధ్యం కాలేదు. ఉద్యోగ సంఘాల ప్రతినిధులకు ఉన్న ఆన్ డ్యూటీ ఓడి వెసులుబాటును ప్రభుత్వం కొంతకాలం క్రితం తొలగించింది. దీంతో ఎదురవుతున్న ఇబ్బందులను ప్రభుత్వానికి చెప్పుకోలేక డిమాండ్లు సాధించుకోలేక వారు సతమతమయ్యారు. ప్రగతి భవన్లోకి ఎంట్రీ సాధ్యం కాలేదు. ముఖ్యమంత్రి కూడా ఆ అవకాశాన్ని వారికి ఇవ్వలేదు. దీంతో మెజార్టీ ఎంప్లాయీస్ ప్రభుత్వం పట్ల నెగిటివ్ అభిప్రాయాన్ని ఏర్పరచుకు అన్నారు. కేసీఆర్ సైతం ఈ విషయాన్ని గ్రహించారు. ఉద్యోగ సంఘాల లీడర్లతో మీటింగ్కు ప్లాన్నే ఎన్నికల టైంలో కొత్త చిక్కులు ఫేస్ చేసేందుకు సిద్ధంగా లేని సీఎం కేసీఆర్ బుజ్జగింపు చర్యల్లో భాగంగా పీఆర్సీ ఏర్పాటుపై అసెంబ్లీ వేదికగా భరోసా ఇచ్చారు. ఎంప్లాయీస్ యూనియన్లు అడగక ముందే చేస్తామంటూ ప్రకటించారు. దీనికి మాత్రమే పరిమితం కాకుండా మధ్యంతర భృతిపైన హామీనిచ్చారు. త్వరలో ప్రగతి భవన్ లేదా సెక్రటేరియట్కు పిలిపించుకుని మాట్లాడుతానన్న విశ్వాసాన్ని కల్పించారు. దానికి తగినట్లుగానే ఉద్యోగ సంఘాల లీడర్లతో సమావేశమయ్యేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ మీటింగ్లో ఎంప్లాయీస్ సమస్యలతో పాటు పీఆర్సీ కమిటీ ఏర్పాటు, అది ఎప్పటిలోపు సిఫార్సులు ఇవ్వాలి తదితర అంశాలపైన కేసీఆర్ వారికి కొంత క్లారిటీ ఇవ్వనున్నట్లు సమాచారం. ఎన్నికల తర్వాత బదిలీలు. బదిలీలపై ఉద్యోగుల్లో ఉపాధ్యాయుల్లో ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత ఉన్నది. ఈ విషయంపై సంఘాల ప్రతినిధులు చీఫ్ సెక్రటరీకి గతంలో పలుమార్లు మెమోరాండం అందజేశారు. ఉపాధ్యాయ సంఘాలు ఏకంగా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసన ప్రదర్శనలు చేశారు. హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేయడంతో వాటిపైన విచారణ జరుగుతున్నది. కానీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వారి సమస్యలను రకరకాల సాకులతో పక్కన పెట్టింది. ఎన్నికల ముందు బదిలీలు సాధ్యం కాదంటూ నచ్చజెప్పింది. ఎన్నికలు పూర్తవగానే ఉద్యోగులు ఉపాధ్యాయుల బదిలీలు చేస్తామంటూ సీఎం ఆ సమావేశంలో హామీ ఇవ్వనున్నట్లు తెలిసింది. సిపిఎస్ రద్దు అంశంపైన సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నదని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.